నా పేరు గేదెలు తిడతావరా? ఊరుకోండా, మీ పేరు గేదెలు తిడతాను. గేదెలు ఎక్కడ మీరెక్కడ? ఊరుకునే పొద్దు నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఎందుకేటండి, అవతల పెళ్ళోళ్ళు వచ్చే అలాగిపోతుంది. పెళ్ళు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి, మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదేంటి? మీ కడుపు పుట్టాలి, కడుపు పుట్టారు కదా, చంపేస్తున్నారు. ఏదో మాట వరుసకంటే అలా ఫీల్ అయిపోతారు ఏంటండి? అదిగో మన అల్లుడు గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడ నుంచి చిర్రెత్తికి వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా, ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 300 పోగొట్టేసుకున్నాం అండి. ఊర్పేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి చదువుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేశా. మడమ టేపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేశా. ఉత్తరం వైపున ఊరెట్టుకుంటామంటే ఇచ్చేశాను. దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగారికి ఇచ్చేశాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల ముక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కలు పెట్టుకుంటాం ఏంటండి, అది అలాగే పడేసేయండి, అల్లుడు గారు చూసుకుంటారు. మనం ఏ కలుపుతీరు? మీరు మా పాలేరు గారండి. తండాలండి, నా పేరు సొట్టారి కూడా అండి. ఇన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునేవాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న, నీ ప్రేమతో నా కూతురు పిలిచి అడగొట్టేలా ఉన్నావు. హోటల్లోకి వెళ్ళి 2 బొండాలు కూడా పెట్టరా. ఊరుకోండి, వచ్చిన వాళ్ళు ముగ్గురు అయితే 2 బొండాలు తెమ్మంటారండి. ఎన్ని బొండాలు తేవాలన్నా ఇది వెళ్దా? పాలేరు నేనే మీరా? చూసి ఇచ్చేస్తా. వినపడదు, మిషన్ లాగేసరిగా నాక 10 ఏళ్ళ నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రష్టులు ఏ వస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్ల మన సొంతలో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా, అంత దూరం ఎందుకండి? రాజమండ్రి నల్ల మన సొంతలో రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి సార్. అవ్వ, కంపెనీ సాసందులోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్లమందు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. చంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు, రాజమండ్రి నల్లమందు సందు స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. చెప్పు. తూర్పున గోదావరి గట్టు ఉంది, పడమటన నేషనల్ హైవే రైట్, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే, ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 6 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పావమ్మ, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకొడగడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మడి అన్న మాట కథ, ఎకరమా 2 ఎకరాల 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ యదవ కెనకమాలు ఇలాంటి యదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో దొరకొసుకుందరు కానీ. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడొకడు చెబెట్టి పేరుగా, ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా మన మాట కాదండు, నువ్వే కరెక్ట్. చెబెట్టి పేరు. మరి మేము వెళ్ళేస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు, మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి వెదవ వినిపించి ఉండదు. చాలండి, వెదవ కక్కొత్త పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్లమంది సందులోనే దొరకదు. పోనీ, అక్కడి నుంచి తెప్పించిస్తాను. ముందది అయ్యో, ఆ చెవిటి వెదవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దెబ్బ పెట్టేస్తాను. ఏమి అనుకోకండి, ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్కరాయనే. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవుడా? నువ్వే కరెక్ట్. నా మిషన్ నొక్కేద్దామని కుట్ర పన్నాడు చెవిటి పీనుగా. సరే సరే పదండి. ఏమండో ఇంజనీర్ గారు, సామాన్ సర్దాం, సామాన్ సర్దండి. సంబంధం కుదిరినట్టిరా, మెల్లిగా బొట్టలో వేసాను. ఇది చెవిటి మిషన్ చెవిలో పెట్టుకోలేనట్టుంది. అవునురా బాబు, అది మహా చెవిటి పీనుగా పడు తినేసాడురా. యా ఊరికే ఎదవాలా, మేఘ సామాన్ సర్దుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి? కాలవగట్టును గుడి చేసుకొని కలుపు తీరలో పోదాం.
కలుపు ఎదగలవలసిన కర్మ నాకేట్రా, గోషి కింద 500 ఎకరాలు ఎట్టుకున్నాను. ఓహో, కొండలోడి పెళ్ళం మీద బిందులోడి పేతనంలాగా ఊరోడి భూమి మీద మీ పెత్తనం చేస్తే చంపేస్తారు. ఎవర్రా పాలైటం చూడండి.